కాకినాడ రూరల్ కరప మండలం అరట్లకట గ్రామంలో శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో సుమారు 5 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారు మహాలక్ష్మికి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతా గంగాధర్, ఈవో వడ్డాది సత్యబాబు, అర్చకులు కొంతేటి సత్యనారాయణ, కొంతేటి సూర్యదత్త, శివకుమార్ శర్మ భక్త బృందం పాల్గొన్నారు. కర్భ మండలం అరట్లగడ్డ గ్రామంలో వేయించేసి ఉన్న భ్రమరాంబాసుమిత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు రాంబాసుమిత మల్లేశ్వర స్వామివారి ఆలయం పెద్దాపురం మహారాజావారి సంస్థానంలో రాజా వత్సరాయి తిమ్మ జగపతి మహారాజా వారు ఈ ఆలయాన్ని 450 సంవత్సరాలకి పూర్వంగా పునర్నిర్మాణం చేసినట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. తర్వాత సుమారుగా 2-3 సార్లు ఆలయాన్ని మళ్ళీ అభివృద్ధి చేయడం జరిగింది. ఆలయ అర్చకులు కొంతేటి సత్యనారాయణమూర్తి గారు, అలాగే వారి తనటి నేను కూడా ఇక్కడ నిత్యార్చనలు ధూపదీప నైవేద్యాలు చేయడం జరుగుతుంది. ఆలయంలో ప్రతి నెలా కూడా ఆర్ద్ర నక్షత్రం రోజున స్వామివారికి ఏకాదశి ఆర్ద్రాభిషేకం, అలాగే భీమకండంలో పునర్వసువు నక్షత్రం 3వ భావానికి చెందిన ఆలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. కాబట్టి ఆ రోజున పునర్వసువు నక్షత్రం రోజున స్వామివారికి ఆలయ ప్రాంగణంలో విశేషంగా లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి సహిత దేవీ సహిత రుద్రహోమం, నక్షత్ర నవగ్రహోమం చేయడం జరుగుతుంది. అలాగే స్వామివారికి అమ్మవారికి గణపతి, ఇతర పరివార దేవతలు అయినటువంటి దత్తాత్రేయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, మేధా దక్షిణామూర్తి స్వామివారు ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకుంటున్నారు. అలాగే స్వామివారికి ప్రతినిత్యం కూడా ఏకవార అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి ప్రతినిత్యం కూడా దేవీ ఖడ్గమాలతోటి కుంకుమార్చన చేయడం జరుగుతుంది. స్వామివారి కార్తీక మహోత్సవాలు, అలాగే కార్తీక మహోత్సవాలతో పాటుగా మాఘశుద్ధ ఏకాదశి రోజున స్వామివారి వార్షిక పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వీటితో పాటుగా మహాశివరాత్రి